గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి స్టార్ హోమియోపతి నుంచి డాక్టర్ ప్రియాంక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి? అసలు అంటే చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ గ్రూప్ వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు రీజన్స్ ఏంటంటారు? అసలు జనరల్గా డయాబెటీస్ అంటే ఏంటి అంటే నార్మల్ మెకానిజం మన బాడీలో ఒక ఆర్గన్ ఉంటుంది, ప్యాంక్రియాస్ అని. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఇది మన తిన్న ఆహారం అంతా కూడా గ్లూకోజ్ ఫామ్లో మొత్తం కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. సో ఏమవుతుందంటే జనరల్గా అంతా కూడా బ్లడ్లో ఉండే ఆ గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇన్సులిన్ అనేది పదార్థం ఏం చేస్తుందంటే హార్మోన్ అనేది దాన్ని నార్మల్ కంట్రోల్ తీసుకొస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే కూడా ఇది ఇన్సులిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ కాకపోవడము, ఆర్ ఇది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది కూడా కరెక్ట్గా అబ్జార్బ్ చేసుకోకపోవడం బాడీ టిష్యూస్ ద్వారా, బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా మనం చూసుకుంటే ఇది పిల్లలలో డయాబెటీస్ అనేదాన్ని జువెనల్ డయాబెటీస్ అనేది అంటాము. జువెనల్ డయాబెటీస్ అంటే ఏంటంటే ఇది కంప్లీట్గా చిన్నపిల్లల్లో వాళ్ళకి హెడ్ పరంగానే రావచ్చు, లేకపోతే ఇడియోపతిక్ కాజ్ అంటే ఏంటంటే జనరల్గా ప్యాంక్రియాస్ ఏదైతే ఉంటుందో ఆ బీటా సెల్స్ ఏదైతే ఇన్సులిన్ సెక్రీట్ చేస్తుందో ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ద్వారా, అంటే మొత్తం బీటా సెల్స్ని మన బాడీ రక్షణ వ్యవస్థ ఏదో ఉండాలో ఆ బీటా సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది. డిస్ట్రాయ్ డ్యామేజ్ చేస్తుంటే అక్కడి నుంచి ప్యాంక్రియాస్ నుంచి ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అసలు ఉండదు. ఉండకపోవడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం బాడీలో ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీస్ కావడము, చిన్నతనం నుండే కంప్లీట్గా అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోవడం ద్వారా వాళ్ళు ఎక్స్టర్నల్గా ఇంజెక్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు. దాన్ని జువెనైల్ డయాబెటీస్ అంటే ఎక్స్టర్నల్ మోడ్, వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూస్గా తీసుకుంటుంటే నార్మల్ లెవెల్స్గా అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇన్ జనరల్గా. ఓకే డాక్టర్, అంటే సిమ్టమ్స్ తెలుస్తాయా ఇందులో డయాబెటీస్ ఉంది అని చెప్పేసి ఆ పేషెంట్కి? జనరల్గా ఎలా ఉంటుంది అంటే మనకి అసలు నార్మల్ సిమ్టమ్స్ అనేది డయాబెటీస్లో ఎక్కువ కదా, దాంట్లో 2 types ఉంటాయి, డయాబెటీస్ మెలిటస్ 1 అండ్ డయాబెటీస్ మెలిటస్ 2 type. సో జనరల్గా ఏంటంటే డయాబెటీస్లో ఎక్కువగా ఆకలి కావడము, ఎంత తిన్నా కూడా మళ్ళీ వెయిట్ లాస్ కావడము. ఇంత నార్మల్గా అయితే పీపుల్లో ఇప్పుడు తింటూ ఉంటే వెయిట్ గెయిన్ అవుతుంటారు, బట్ ఈ డయాబెటీస్లో ఏమైతే ఉంటుంది అంటే కొందరికి ఎంత తిన్నా కూడా ఆకలి ఎక్కువ ఉంటుంది బట్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఎక్కువగా పాలిడిప్సియా కండిషన్ అంటే అంటే ఎక్కువ థర్స్ట్, ఎక్కువగా దాహం వేయడము, యూరినేషన్ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరినేషన్ పాస్ చేయడము, బాగా వీక్నెస్ కావడము బాడీలో అండ్ డ్రౌజీనెస్, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి డయాబెటీస్లో. డయాబెటీస్ మెలిటస్ 2 types లో ఏమో పేషెంట్స్ అనేది వాళ్ళకి ఒబేసిటీ అనేది వస్తుంటుంది, ఎక్కువగా వెయిట్ ఉండడం ద్వారా కూడా వాళ్ళకి ఇలా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో అండి, రవీందర్ గారు మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. మరి అల్లోపతి మందులు 9 years వాడతానా మేడం? ఓకే, ఫస్ట్ దానికి ఇది నార్మల్ ఉంటుంది. ఈ అల్లోపతి హోమియోపతి మందులు వాడితే కంటిన్యూగా పోతుందని అంటే మెడిసిన్ బంద్ అవుతుంది అంటే నిజమేనా? ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 47 అండి. 47 years. డైట్ అంతా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా మీరు? ఆ చేస్తున్నామండి. చేస్తున్నా. ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఆ చేస్తున్నాండి, రోజు వాకింగ్ పోతా ఇట్లా యోగా చేస్తానండి. ఓకే, ఇన్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు అది తీసుకునే మెడికేషన్తో పాటు హోమియోపతి సపోర్టివ్గా తీసుకుంటూ కరెక్ట్గా దాన్ని కంటిన్యూ చేస్తూ మెల్లమెల్లగా మేము ఆ డోసేజ్ అన్ని చూస్తాం, మీరు ఎలాంటి వాడుతున్నారో దాన్ని మెల్లమెల్ల ట్యాంపర్ చేసుకుంటూ వస్తాము. హోమియోపతి మెడికేషన్ ద్వారా మీకు ఏంటంటే కాంప్లికేషన్స్ అనేవి కూడా రాకుండా, ఎందుకంటే డయాబెటీస్లో మీకు ఎన్నో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఎంత వేరే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా, బట్ హోమియోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో మేము ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే ఇంకా డిజీస్ ప్రోగ్రెషన్ని అరెస్ట్ చేస్తూ ఉంటాము. సో దట్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఇంకోటి ఎలాంటి ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయో బ్లడ్ షుగర్ లెవెల్స్లో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి మీకు ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుందండి. సో దట్ మీకు ఈజీగా అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకే డాక్టర్, సో డయాబెటీస్లో 2 types ఉన్నాయి కదా, ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్. సో ఈ రెండింటి మధ్యలో సిమ్టమ్స్ మధ్యలో తేడా ఏంటి? ఓకే, జనరల్గా ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఇది డయాబెటీస్ మెలిటస్ 1, నాన్ ఇన్సులిన్ అంటే అది డయాబెటీస్ మెలిటస్ 2. కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పినట్టు జువెనైల్ డయాబెటీస్ ఏదైతే ఉంటుందో డయాబెటీస్ మెలిటస్ 1 అది కంప్లీట్ ఇన్సులిన్ డిపెండెంట్, ఎందుకంటే ఏదైతే ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుంచి సెక్రెట్ కావాల్సిన ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాకపోవడం ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళకి డిస్ట్రక్షన్ అయిపోతే బీటా సెల్స్ అంటే. సో అక్కడ నుంచి అబ్జార్ప్షన్ ఉండదు, ఇన్సులిన్ ఉండదు, అప్పుడు ఏమవుతుందంటే బయట నుంచి వాళ్ళు ఇన్సులిన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ డయాబెటీస్ ఇది ఏంటి, జువెనైల్ డయాబెటీస్ ఇన్సులిన్ డిపెండెంట్ ఇది, అండ్ డయాబెటీస్ మెలిటస్ 2 ఇట్స్ ఏంటి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఇన్సులిన్ ఇండిపెండెంట్ అంటారు లేకపోతే, అండ్ అడల్ట్ ఆన్సెట్ ఇది జనరల్గా ఏంటంటే మిడ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది, ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా స్టార్ట్ అవుతుంది, అంటే పెద్దవారిలో కూడా డయాబెటీస్ మెలిటస్ 2 చూడొచ్చు.
వీళ్ళకి ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుంచి వచ్చే ఆ ఇన్సులిన్ అనేది తక్కువగా సెక్రెట్ కావడం అయినా లేకపోతే సెక్రెట్ అయిన ఇన్సులిన్ అయినా కూడా బాడీ సెల్స్ కరెక్ట్ అబ్జర్బ్ చేసుకోకపోవడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. దాంతో ఏమైతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్లో ఇన్సులిన్ అది ఇంక్రీజ్ అయిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి ఇదంతా బయట నుంచి ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటూ ఉంటారు ఇన్సులిన్ అనేది. సో దీన్ని ఇన్సులిన్ ఇండిపెండెంట్ అంటాము. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి నవీన్ గారు. ఓకే మేడం, యాక్చువల్ గా నాకు బ్లడ్ షుగర్స్ టెస్ట్ చేసుకుంటే ఆర్బిఎస్ ఫాస్టింగ్ వచ్చేసి 60 వచ్చింది, తర్వాత ఫీడింగ్ వచ్చేసి 70 వచ్చింది మేడం. ఏది 70 వచ్చిందండి? బ్లడ్ షుగర్స్ ఉంటాయి కదా చెక్ చేసుకుంటే ఆర్బిఎస్. ఆర్బిఎస్ ఆర్ ఎఫ్బిఎస్ అంటున్నారా? మామూలుగా బ్లడ్ లో షుగర్ ని చెక్ చేస్తారు కదా మేడం. ఓకే, దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్. సో మీరు చేసుకున్న ర్యాండమ్ బ్లడ్ షుగర్ అండి? అవును మేడం, రెండు చేసుకున్నాను మేడం. ఓకే, ఫాస్టింగ్ చేసుకుంటే 60 వచ్చింది, తర్వాత చేసుకుంటే 70 వచ్చింది. ఓకే, అయితే దీన్ని లాబొరేటరీ అతను ఏమన్నాడు ఇది కొంచెం ఇది హైపోగ్లైసీమియా, ఇది కొంచెం తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పాడు. అక్కడ మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవుతే 60-70 ఇట్స్ నార్మల్ రేంజ్, సో నో నీడ్ టు వరీ అని చెప్పేసి చెప్పాడు. అయితే దీనికి హైపోగ్లైసీమియానికి డయాబెటీస్ కి ఏమైనా రిలేషన్ ఉందా మేడం? ఓకే, మీకు ఏమైనా తిమ్మిర్లు రావడం అయినా చెమటలు ఎక్కువ పట్టడము ట్రేమస్ అంటే వన్ కోలా రావడం ఏమైనా అవుతుందా అండి సింప్టమ్స్? అలా ఏం లేదు మేడం. చేతులు తిమ్మిర్లు అలా ఏం లేదు, బాడీ షివరింగ్ అయినా అలా ఏం లేదు మేడం. ఓకే, అంటే ఏంటంటే జనరల్ గా 60 or 70 ఉంటే నార్మల్ కండిషన్, బట్ బిలో 60 ఉంటే మాత్రం హైపోగ్లైసెమిక్. దానికి ఏంటంటే మీరు కరెక్ట్ గా షుగర్ అంటే కొంచెం గ్లూకోజ్ ఎక్కువ తీసుకోవడము, ఫ్లూయిడ్స్ ఇంటెక్ ఎక్కువ ప్రాపర్ గా ఉంటే నార్మల్ అయిపోతుంది అండి, దానికి టెన్షన్ ఏం అవసరం లేదు. ఎందుకంటే నార్మల్ గా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అబోవ్ 126 ఎంజీ పర్ డిఎల్ ఉంటే ఫాస్టింగ్ లో అప్పుడు మనం మీకు వరీ కావాల్సిన అవసరం లేదు, బట్ దీనికి నో వరీస్ అండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో ఉదయ్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం నా పేరు ఉదయ్ కుమార్ అండి, మామనర్ కిలో మాట్లాడుతున్నా. ఓకే అండి, చెప్పండి. నా వయసు వచ్చేసి 32 సంవత్సరాలు మేడం. ఓకే, నాకు లాస్ట్ 1 ఇయర్ క్రితము 1 ఇయర్ నుంచి డయాబెటిక్స్ వచ్చిందండి. ఓకే, అయితే ప్రెసెంట్ గా అయితే స్టార్టింగ్ ఒక 3 నెలలు ఇన్సులిన్ వాడాను, తర్వాత టాబ్లెట్ తీసుకుంటున్నాను మేడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో వచ్చినాయి. వెయిట్ ఎక్కువ ఉంటారా అండి? వెయిట్ వచ్చేసి 71 ఉన్నాను మేడం, షుగర్ నాకు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, ఇప్పుడు 66 ఉన్నాను మేడం. ఓకే, ఎక్సర్సైజ్ చేస్తున్నారా ప్రాపర్ గా? వాకింగ్ అంత చేస్తున్నాను మేడం. ఓకే, స్వీట్ సబ్స్టెన్స్ అని అవాయిడ్ చేశారండి? అన్ని అవాయిడ్ చేశాను మేడం, ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ డయాబెటిస్ డైట్ ఎలా ఉందో అలాగే వాడుతున్నాను మేడం. ఓకే, మీకు ఏంటంటే హోమియోపతిలో మీకు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది, మీకు ఇది ఒక సపోర్టివ్ మెడిసిన్ లాగా మీకు మంచి యూజ్ అవుతూ ఉంటుంది, మీరు ట్రై చేయవచ్చు. దీని ద్వారా ఏమైతుందంటే ఏదైతే ఫ్లక్చువేట్ అవుతున్నాయో లెవెల్స్ అనేవి కంట్రోల్కి తీసుకురావచ్చు అండి. దాని తర్వాత మీరు అయితే డోసేజ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాన్ని ట్యాంపరింగ్ చేసుకుంటూ వచ్చి కంప్లీట్గా కూడా అది క్లోజ్ చేసి ఆ డోసేజ్ అనేది హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్లో మీరు యూజ్ చేస్తే నార్మల్ అయిపోతుంది, మీకు దాని గురించి ఎలాంటిది ఉండదండి, క్లియర్గా ఉంటుంది మొత్తం లెవెల్స్ అనేవి కూడా. ఓకే డాక్టర్, షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు అసలు? ఓకే, జనరల్గా ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్లో ఏంటంటే 70-110 ఎంజీ పర్ డిఎల్ అది ఉంటే నార్మల్గా ఉండొచ్చు అండి. అండ్ పిఎల్బిఎస్ అంటే పోస్ట్ లంచ్, పోస్ట్ లంచ్ అంటే ఆఫ్టర్ 2 అవర్స్ ఫాస్టింగ్, తర్వాత 8 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత 2 అవర్స్లో ఏం చేస్తామంటే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ అండి. అంటే 2 అవర్స్లో లైక్ తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత అది నార్మల్గా గ్లూకోజ్ అనేది ఇంటేక్ ఇస్తారు, ఆ టెస్ట్ తర్వాత దానికి ఒక లెవెల్ అనేది వస్తుంది లైక్ 125-140 ఎంజీ పర్ డిఎల్ అనేది, ఇదంతా కూడా మన నార్మల్ వాల్యూ. బట్ ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఏం చూసుకుంటామంటే ప్రీ డయాబెటీస్ అనేది కూడా ఉంటుంది, లైక్ మన డయాబెటీస్ వచ్చే ముందు ఒక సిగ్నల్ లాగా సింటమ్ లాగా ఉంటుంది లెవెల్స్ అనేవి, దీంట్లో ఎఫ్బిఎస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 110-125-126 ఉంటే కొంచెం అది ఒక జోన్ అంటే బార్డర్ లైన్ జోన్, ఇట్స్ నాట్ ద కంప్లీట్ డయాబెటీస్ బట్ ఒక బార్డర్ లైన్లో ఉంది. అండ్ పిఎల్బిఎస్ పోస్ట్ లంచ్ కూడా 140 దానికన్నా కొంచెం అబోవ్ ఉన్నా కూడా అది మనకి బార్డర్ లైన్ ఉంటుందండి. సో అవన్నీ ముందే టెస్ట్ చేయించుకొని కరెక్ట్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే డయాబెటీస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, జమాలుద్దీన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. వెన్ను నొప్పి ఉంటుందండి బాగా. వెన్ను నొప్పి అండి? వెన్ను నొప్పి అంటే దీన్ని ఏమంటారంటే వెన్నుముక నొప్పి బాగా ఉంటది. డిస్క్ ప్రాబ్లం ఉందా మీకు? దాని వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఈ మధ్య, అప్పుడప్పుడు చేస్తూ చెంపలు కూడా వస్తున్నాయి మేడం.
ఓకే, అంటే ఏమైనా ఎంఆర్ఐ ఆర్ ఎక్స్రే తీపిచారా బ్యాక్ లో? ఏం తీయించలేదండి. ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉందన్నారా? ఏమైనా వేరే డాక్టర్ కన్సల్ట్ అయ్యారా బయట? ఎప్పటి నుంచి ఉంది మీకు ఆ ప్రాబ్లం? నొప్పులకు ఆయుర్వేదిక్ వాడాలంటే కొంచెం రోజు ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ తీసుకున్నాను. మీకు ఆ పెయిన్ ఎప్పటి నుంచి ఉందండి? పెయిన్ దాదాపు 15-20 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఓకే, ఏంటంటే కంపల్సరీ దీనికి ఎంఆర్ఐ ఆఫ్ స్పైన్ చేపించాలి. నెగ్లెక్ట్ చేసేది కాదు, ఎందుకంటే ఏదైతే బోన్స్ ఉంటాయో వాటి మధ్య డిస్క్ అనేది బయటకి బల్జ్ కావడం ద్వారా పక్కన నర్వ్స్ పైన కంప్రెషన్ పడి ఆ పెయిన్ అనేది కాళ్ళకి ఎక్స్టెండ్ కావడము, తిమ్మిళ్ళు రావడం, అంటే సియాటిక్ ప్రాబ్లం కూడా ఇది ఎరైజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా టింగ్లింగ్ సెన్సేషన్, తిమ్మిళ్ళు పట్టడం అంటే అది ఇంకా డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుంటే రాను రాను ఇంకా చాలా డేంజరస్ కాంప్లికేషన్స్ అనేవి ఎరైజ్ అవుతుంటాయి. దీనికి హోమియోపతిలో కూడా మీకు మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎంఆర్ఐ స్పైన్ తీపిచ్చి ఒకసారి దగ్గర ఉన్న క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో ఉమా గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఇది నా డయాబెటీస్ వచ్చి ఒక 3 ఇయర్స్ అవుతుంది. ప్రెసెంట్ మేము ప్రెగ్నెన్సీ అన్నమాట. అయితే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ప్రెగ్నెన్సీలో వచ్చిందా మీకు? అంటే ప్రెగ్నెన్సీ అంటే ముందు ఉండేది, కాకపోతే మేము చెక్ చేయించుకోలేదు. అయితే ప్రెగ్నెన్సీ టైంలో చెక్ చేయించుకుంటే అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండేసరికి వాళ్ళు ముందే వచ్చి డాక్టర్ గారు ఉండేసి ముందే వచ్చిందని మీకు మీరు చెక్ చేయించుకోలేదని చెప్పింది. అయితే సో ఇప్పుడు బేబీకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే దీనికి బేబీకి వచ్చే ఛాన్స్ అనేది కాదు, కానీ కాంప్లికేషన్స్ అనేటివి మాత్రం బేబీకి ఎరైజ్ అవుతుంటాయండి. న్యూ బోర్న్ బేబీకి, అప్పుడే పుట్టిన బేబీకి అయితే మాత్రం కంపల్సరీ జాండీస్ అయినా ఇంకా వేరే అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఆ లెవెల్స్ అనేటివి కరెక్ట్గా మానిటర్ చేసుకొని డాక్టర్ పర్యవేక్షణలో కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలండి. అప్పుడు నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే కాంప్లికేషన్స్ మాత్రం వచ్చే ఛాన్స్ ఉంటుంది, రాకుండా అవాయిడ్ చేసుకోవడానికి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ దగ్గర కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో లక్ష్మి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నా బ్రదర్ కి 19 ఇయర్స్ ఉంటాయి. ఓకే, 1 మంత్ అవుతుంది మేడం షుగర్ అని టెస్ట్ చేసి షుగర్ అని చెప్పారు. తనకి డైలీ డైలీ ఇంజెక్షన్స్ వాడమంటున్నారు. ఎన్ని ఇయర్స్ అయింది మీ బ్రదర్ కి వచ్చి? 1 మంత్ అవుతుంది మేడం. జస్ట్ 1 మంత్ అవుతుంది. వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటారా అండి మీ బ్రదర్? వెయిట్ ఏం ఎక్కువ ఉండదు మేడం, 39 ఉండే. అంటే ఇంజెక్షన్స్ వాడుతున్నప్పటి నుండి ఒక 3 కేజీస్ పెరిగిండు. ఓకే, అంటే మేడం డైలీ డైలీ ఇంజెక్షన్స్ వాడుతున్నాడు, తనకు బాగా ఇబ్బంది అనిపిస్తున్నాడు. ఎక్కడికి ఊరికి వెళ్ళినా తనకి జరుగుతున్నాడు. స్టార్ హోమియోపతిలో జాయిన్ అవడం వల్ల మన ఇంజెక్షన్స్ బంద్ చేసి ఇంజెక్షన్స్ వాడుతూ తగ్గుతుందా? ఏంటంటే దీన్ని మనము డయాబెటీస్ మెలిటస్ టైప్ 2. ఇదంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కనుక ఇంకా చిన్నపిల్లలే కాకుండా ఇప్పుడు మిడిల్ ఏజ్ చిన్నపిల్లలు వచ్చేది ఏంటంటే డయాబెటీస్ మెలిటస్ టైప్ 1. బట్ యంగ్స్టర్స్కి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, తినే ప్రాపర్ ఫుడ్ కాకపోవడం, జంక్ ఫుడ్ తినడము, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇట్లాంటి కండిషన్స్ వల్ల, ఎక్కువ స్వీట్ సబ్స్టెన్స్ తీసుకోవడం ద్వారా చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే హోమియోపతిలో మీకు మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుందండి. బట్ ఏంటంటే మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రావాలి, దాంతోపాటు ఎంత డోసేజ్ వాడుతున్నారో ఆ డోసేజ్ని ట్యాంపర్ చేసుకుంటూ మా మెడిసిన్ అనేది సపోర్టివ్గా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఇస్తుంటే మీకు నార్మల్ లెవెల్స్ అనేవి వస్తాయి అండ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకుండా కూడా చూడొచ్చు అండి. ఓకే డాక్టర్, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అంటే FBS, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, PLBS, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అండ్ RBS. ఇది కాకుండా సి పెప్టైడ్ అని ఒక టెస్ట్ ఉంటుందండి అండ్ HbA1c టెస్ట్. ఈ సి పెప్టైడ్ టెస్ట్లో ఏంటంటే డయాబెటీస్ మెలిటస్ టైప్ 2లో మెయిన్గా ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎంతవరకు ఉంది అనేది సి పెప్టైడ్ టెస్ట్లో మనకి తెలుసుకోవచ్చు. ఇలాంటి టెస్ట్ అనేది మనకి సహకరిస్తుంది. ఓకే, సో హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే జనరల్గా డయాబెటీస్ ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని అంటుంటారు. తగ్గే ఛాన్సెస్ తగ్గు ఉన్నాయి, మళ్ళీ రిపీట్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు కదా. సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంతా కూడా? ఎలాంటే లైక్ ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళు మెడిసిన్ తీసుకుంటున్నారు అలోపతి, బట్ ఏంటంటే సపోర్టివ్గా సడన్గా స్టాప్ చేయొద్దు మెడికేషన్. మా సపోర్టివ్గా మా మెడిసిన్ వాడుతూ మీరు అది డోసేజ్ కంటిన్యూ చేస్తూ మేము మెల్లిమెల్లిగా ట్యాంపర్ చేసుకుంటూ వస్తాము. ఏదైతే ఫ్లక్చుయేషన్ ఉంటుందో దాన్ని నార్మల్ అయ్యేదాకా మా మెడిసిన్ కరెక్ట్గా వాడుకోవాలి. నెక్స్ట్ మీరు వాడే అదర్ మెడిసిన్ అనేది కంప్లీట్గా మినిమైజ్ చేసేసి ఆ డోసేజ్ అయినా ఎంత వాల్యూస్ వాడుతున్నారో అంత మినిమైజ్ చేసేసి ఆ డోసేజ్ నెక్స్ట్ కంటిన్యూస్గా హోమియోపతి వాడుకుంటే మీకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి
నెక్స్ట్ రికరెన్స్ ఛాన్స్ ఉండకుండా, కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ మెడికేషన్ తీసుకున్నాక కూడా ఎలాంటి కేర్ తీసుకోకుండా ఉంటే మాత్రం మళ్ళీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే కరెక్ట్గా ఎక్సర్సైజ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, అండ్ ఇంకేంటంటే మెంటల్ స్ట్రెస్ ఉన్నా కూడా ఎక్కువ అవుతూ ఉంటుందండి. ఇలాంటి వాటికి మెంటల్ స్ట్రెస్ లేకుండా అండ్ షుగర్ సబ్స్టెన్సెస్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి ఏమున్నా కూడా అవాయిడ్ చేస్తూ కరెక్ట్గా ఉంటే ప్రాపర్గా అందుతుంటుంది మీకు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. అమ్మా నాకు 3 ఇయర్స్ నుంచి డయాబెటిక్ పేషెంట్ ని. ఓకే. నా హైట్ 5'8". ఓకే. నా వెయిట్ 84 ఉండేది, ఇప్పుడు 79 కి వచ్చాను. మెట్ఫార్మిన్ వాడుతున్నానమ్మా. ఓకే అండి. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. ఇప్పుడు నాది 125-120 అలా షుగర్ లెవెల్స్ వస్తుంది. ఏది ఫాస్టింగ్ అండి లేకపోతే పోస్ట్ లంచ్? ఫాస్టింగ్ అమ్మా, ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఎంత ఉంటుంది? 125-120 అలా ఆ మిడిల్ లో ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే. యా, ఇప్పుడు నేను షుగర్ పేషెంట్, షుగర్ పేషెంట్ గా 3 ఇయర్స్ నుంచి వాడుతున్నా కాబట్టి తగ్గిపోయిందంటారా లేకపోతే కంట్రోల్ అయిందంటారా? లేదు, అదేంటంటే మీరు జస్ట్ ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల, మెడిసిన్ వేసుకోవడం ద్వారానే మీకు కంట్రోల్ అయింది. అది ఇప్పుడు స్టాప్ చేయడానికి అయితే ఉండదు, ఎందుకంటే కొందరు ఏం చేస్తుంటారు అంటే లైక్ తగ్గిపోయింది కదా అని చెప్పేసి మెడిసిన్ స్టాప్ చేస్తారు. బట్ మళ్ళీ ఫ్యూ మంత్స్కి మళ్ళీ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి లెవెల్స్. అలా స్టాప్ చేయకుండా ఒక 3 మంత్స్కి 2 మంత్స్కి ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రజెంట్కి అయితే ఎలాంటి స్టాప్ చేయదండి మెడికేషన్. దాంతోపాటు మీ సపోర్టివ్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, ఎలాంటి కాంప్లికేషన్స్కి దారి తీయకుండా ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, సుధాకర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు కొంచెం ప్యాంక్రేజ్ లో 2 ఇయర్స్ బ్యాక్ ఇది ఒక గడ్డ ఉండే మేడం, మళ్ళా దాని ద్వారా ఏమన్నా డయాబెటీస్ అప్పుడేం లేకుండే మేడం. మరి ఇప్పుడు ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా మేడం దాని గురించి? ఓకే ఓకే, ఉంటాయండి. ఎందుకంటే ప్యాంక్రియాస్ కి ఏదైనా ప్రాబ్లమ్, ఏ డిజీస్ ప్యాంక్రియాస్ కి సంబంధించిన ఏ డిజీస్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మీరు ముందే ప్రియోర్గానే అది FBS ఇలాంటి టెస్ట్ ఏమైనా ఉన్నాయో చేయించుకోవాలి. PLBS FBS అనేటి ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎప్పటికప్పుడు 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి మానిటర్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే లెవెల్స్ ఖచ్చితంగా మీకు డయాబెటీస్ కి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఓకే డాక్టర్, సో డయాబెటీస్ పేషెంట్స్ కి కంపల్సరీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? డైట్ అంటే వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడం ద్వారా డయాబెటీస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్లో. సో ప్రాపర్గా డైటే కాకుండా ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒబీస్గా ఉన్న వాళ్ళకి తొందరగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ వెయిట్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి, ఎందుకంటే దాంతో మళ్ళీ హైపర్ టెన్షన్ అంటే బీపీ, స్ట్రోక్స్ అనేటివి వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఫుడ్లో కూడా ఏంటంటే ఎక్కువగా స్వీట్ సబ్స్టెన్సెస్ తీసుకోవడం స్టాప్ చేయాలి. జంక్ ఫుడ్, రాయలీ ఫుడ్ ఇలాంటి స్టాప్ చేస్తూ, అంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా స్టాప్ చేస్తూ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే డయాబెటీస్కి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో, డయాబెటిక్ న్యూరోపతి, అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు పట్టడము ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా, డయాబెటిక్ రెటినోపతి అంటే కళ్ళకి వచ్చే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి ఇది, అండ్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎరైజ్ కాకుండా కరెక్ట్గా మీరు ముందు నుంచే అది ఎప్పుడైతే డయాబెటీస్ వచ్చిందో కరెక్ట్గా మానిటర్ చేసుకుంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం స్టాప్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్తే అండి, ఇప్పుడు డయాబెటీస్ టెస్ట్ చేయించుకోవాలంటే లంచ్ ముందు బ్లడ్ ఇవ్వాలన్నారు కదా? ఓకే. తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ 2 అవర్స్ బ్లడ్ ఇవ్వాలా మేడం? అది లేదండి, ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే 8 అవర్స్ వరకు గ్యాప్ ఇచ్చి తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పోస్ట్ లంచ్ అంటే ఏదైతే ఉంటే 2 అవర్స్ మీరు తిన్న 2 అవర్స్ తర్వాత ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు అక్కడ ఒక గ్లూకోజ్ అనేది ఒకటి ఇస్తారు, ఆ ఇంటెక్ ఇస్తారు, అది అయ్యాక వాళ్ళు టెస్ట్ అనేది చేస్తారు, దాని తర్వాత మీకు లెవెల్స్ అనేవి అర్థమైపోతాయండి. ఓకే డాక్టర్, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం ఎలా? వాళ్ళకి సెల్ఫ్గా షుగర్ లెవెల్స్ అంటే నేను ఆల్రెడీ ప్రియర్గా చెప్పినట్టు మెయిన్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇలాంటి డయాబెటీస్ అయినా హైపర్ టెన్షన్ అయినా ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ కావడం అవుతుంది. సో అలా కాకుండా ఫస్ట్ నుంచే కరెక్ట్గా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ముందే గమనించి దాన్ని డయాబెటీస్ ప్రోన్ కాకుండా కరెక్ట్ ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ప్రాపర్ డైట్, ఎక్కువగా జంక్ ఆర్ ఆయిలీ ఫుడ్ తీసుకోకుండా అండ్ ఎక్కువగా నాన్ వెజ్, రెడ్ మీట్ తీసుకోకుండా ఇలాంటి అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటే అవాయిడ్ చేస్తూ కరెక్ట్గా ఎలాంటి మెంటల్ స్ట్రెస్ అండ్ టెన్షన్ లేకుండా ఉంటే
కరెక్ట్ గా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇందాక ఒక కాలర్ అడిగారు అంటే వాళ్ళకి పుట్టే ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ లేడీకి గనక డయాబెటీస్ ఉంటే పుట్టే బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి. అంటే కొంతమంది పిల్లలకి బై బర్త్ పుట్టగానే డయాబెటీస్ ఉంది, జాండీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? జనరల్ గా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ ని మనము గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అంటే ఏంటంటే వాళ్ళకి నార్మల్గా కొందరు పీపుల్కి కొందరు లేడీస్కి ఏంటంటే ముందు డయాబెటీస్ ఉండదు, బట్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అనేది వస్తుంది. దాని గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. దీని ద్వారా ఏమవుతుంది అంటే వచ్చే బేబీకి కాంప్లికేషన్స్ అనేది అరైజ్ అవుతుంది. జనరల్గా జనరల్ డయాబెటీస్ అంటే అప్పుడే న్యూ బోర్న్ బేబీకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే స్కోప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ డిపెండ్స్ అనమాట. ఏంటంటే వాళ్ళకి జనరల్గా పుట్టే బేబీకి వస్తుంది అంటే అదేంది, ఆటో ఇమ్యూన్ రియాక్షన్. ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ద్వారా బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యి దాని నుంచి సెక్రెట్ కావాల్సిన ఇన్సులిన్ ప్రాపర్గా సెక్రెట్ కాకపోవడం ద్వారా దాన్ని జనరల్ డయాబెటీస్ అంటాము. అది బయట నుంచి మనం ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అండి, ఇంజెక్షన్ మాత్రము. దానికి దాంతో పాటు హోమియోపతి మీరు ట్రై చేస్తే మీకు లెవెల్స్ అనేది కూడా కొంచెం కంట్రోల్ తీసుకొని రావచ్చు అండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 పరశురామ్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు మెడలు నొప్పింది మేడం. ఇట్లా ఎన్న ఎంఆర్ఐ తీసినాం, మెడలు ఏ అన్న బొక్క ఫస్ట్ నుంచి ఏ బొక్క అరిగింది, అరిగి కానీ దెబ్బ గురించి కాలు అరికాలు మాట్లాడుతుంది మేడం. బాగా నడుము నొప్పి ఉందా మీకు ఏమన్నా? నడుము నొప్పి ఏం లేదు మేడం, నడుము నొప్పి అవస్థ ఏం లేదు, నడుము నేను లేదు. కానీ కుడి పక్క నడుము పై నుంచి కొంత లాగినట్టు ఈ పక్క నుంచి గుంజుతుంది కుడి పై వైపు. రైట్ సైడ్ లెగ్ మీకు లాగుతుంది అంతేనండి? లాగుతుంది. ఇక్కడ మేడం బొక్క ఎంఆర్ఐ తీసిన మేడం, బొక్క అరిగింది అన్నారు. ఇక్కడ మెడ దగ్గర అరిగింది అన్నారా? మెడ భాగంలో అరిగింది అన్నారండి? అరిగింది అన్నారు. ఏ బొక్క? ఏ? ఓకే, ఫస్ట్ది. ఓకే, దాన్ని ఏంటంటే జనరల్ గా సర్వైకల్ స్పాండిలైటిస్ అండి. అది ఎక్కువగా కూర్చొనే ఉండేవారు, ఎక్కువగా డ్రైవింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఏంటంటే వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి, నిల్చుని ఉండే వాళ్ళకి, ప్రాపర్ పొజిషన్ లో కూర్చోకుండా ప్రాపర్ పొజిషన్ లో పడుకోకుండా ఉండే వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని ద్వారా చేతులు తిమిర్లు పట్టడము, పటుత్వం కోల్పోవడము, అండ్ ఈవెన్ నడుం భాగంలో నొప్పి ఉంటే, నడుం భాగంలో లంబా స్పాండిలైటిస్ అనే కండిషన్ ఉంటే దాని ద్వారా సైటికా ప్రాబ్లం వచ్చి కాళ్ళకి నొప్పి రావడం, లాగడము, తిమిలు రావడం జరుగుతుంది. మీకు ఇదంతా కూడా ఏమైతే రిపోర్ట్స్ ఉన్నాయో దగ్గరన్న క్లినిక్ తీసుకొని రండి, మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి కూడా మంచి ఎలాంటి నొప్పి లేకుండా, మీకు సర్జరీకి అవసరం లేకుండానే మీకు ట్రీట్మెంట్ వస్తుందండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సంగమేశ్వర్ గారు, మీ క్వశ్చన్. నమస్తే అండి, ప్రియాంక గారు. నమస్తే. నమస్కారం అండి. మేడం నాకు 5 నుంచి షుగర్ ఉందండి, ఇప్పుడు నార్మల్ గా ఉంది. ఓకే, అయితే కాళ్ళు బాగా తిమ్మర్లు వస్తున్నాయి మేడం. తిమ్మర్లు వచ్చేసి కొంచెం స్పర్శ అనేది తక్కువగా ఉంది. వాడుతున్నాను. ఓకే, అదండి. లెవెల్స్ ఎంత ఉన్నాయండి డయాబెటీస్? ఫాస్టింగ్ వచ్చేసి 90 అట్లా ఉందండి. పోస్ట్ లంచ్ ఎంత ఉందండి? పోస్ట్ లంచ్ వచ్చేసి 160 అట్లా ఉంటుందండి నార్మల్ గా. జనరల్ గా ఏంటంటే డయాబెటీస్ లో నేను వాళ్ళు చెప్పినట్టు కాంప్లికేషన్స్ అండి. అదంతా కూడా కాళ్ళు తిమ్మిర్లు రావడము, స్పర్శ కోల్పోవడం అనే దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటుంటాము. డయాబెటిక్ న్యూరోపతిలో ఏంటి అంటే వాళ్ళకి మెల్లమెల్లగా అది ఈవెన్ ఫుట్ అల్సర్స్, కాళ్ళకి ఫుట్ అల్సర్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ డయాబెటిక్ న్యూరోపతి ఇంత ఎక్స్టెండ్ అవుతుంది అంటే అది కంపల్సరీ మీరు కరెక్ట్ ప్రాపర్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు అలాంటి ఇంకా కాంప్లికేషన్ అనేది ఇంకా ఫార్వర్డ్ కాకుండా డిజీజ్ అనేది ఇంకా ప్రోగ్రెషన్ అరెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అండి. మీ కండిషన్ బట్టి ఎలా ఉంది అనేది కరెక్ట్గా చూసి మొత్తం కేస్ చెకింగ్ అంతా తీసుకొని మీకు మందులు అనేవి ఇస్తాము. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో 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 మీ క్వశ్చన్ అడగండి. ఇది మా నాన్నది 18 ఇయర్స్ నుండి షుగర్ ఉందండి. ఎన్ని ఇయర్స్ అండి? 18 ఇయర్స్. ఓకే, షుగర్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ 650 అలా ఆ లెవెల్లో వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు నార్మల్ 120-150 అలా ఆ రేంజ్ లో ఉంది మేడం. ఇప్పుడు ఇన్సులిన్ వాడుతున్నాము, ఇన్సులిన్ టాబ్లెట్ 2 టైమ్స్ టాబ్లెట్, 2 టైమ్స్ ఇన్సులిన్ వాడుతున్నాము. ఓకే, టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ లో కూడా ఉన్నారా? ఇన్సులిన్ కూడా, ఇన్సులిన్ 50/50 100 IU తీసుకుంటున్నాం. డోస్ కూడా ఎక్కువ ఉంది, డోస్ కూడా. ఓకే, ఇన్సులిన్ అది. ఓకే, మీకు ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది మీ ఫాదర్కి అంటే జనరల్గా అది లెవెల్స్ కంట్రోల్ కావడానికి అంటే ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతి అయితే వాడచ్చు. ఏమవుతుంది అంటే మీరు ఏదో డోసేజ్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో దాన్ని హోమియోపతి మెడిసిన్ వాడుతూ ఆల్టర్నేట్గా అది అయితే యూజ్ చేస్తున్నారో డోసేజ్ని మెల్లిమెల్లగా
తగ్గించుకుంటూ వస్తాము, ట్యాంపర్ చేసుకుంటూ వస్తాము. సో బాడీ పైన పడే సైడ్ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. సో అది ఒక ఫ్లక్చువేషన్స్ ఏ ఉంటుందో దాన్ని నార్మల్ తీసుకురావడానికి కూడా హెల్ప్ చేస్తుంది హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్. సో జనరల్గా డయాబెటీస్ పేషెంట్స్కి ఏమైనా దెబ్బలు తగ్గినా లేకపోతే పుల్ అయినా కూడా తొందరగా తగ్గవు, కొంతమందికి అలాగే ఉండిపోతాయి అని అంటుంటారు కదా, సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటంటే జనరల్గా డయాబెటీస్లో ఉండే మెయిన్ ఏంటంటే ఏదైతే లోపల ఇంటర్నల్గా అయ్యే చేంజెస్ ద్వారా, అది ఆటోఇమ్యూన్ రియాక్షన్స్ ద్వారా అయినా లేకపోతే డయాబెటీస్ మెలిటస్ టూ టైప్, దాని ద్వారా ఏమవుతుంది అంటే లోపలికి ఫుడ్ అల్సర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దానికి గాయాలు సరిగా మానకపోవడం ఇదంతా కూడా మన సిమ్టమ్గా చూసుకోవచ్చు, గాయాలు మానకపోవడం, ఫుడ్ అల్సర్స్ అనేది. సో అండ్ కొన్ని బ్రూయిజెస్ ఉన్నా, ఏమైనా కట్స్ ఉన్నా కూడా వాళ్ళు సిమ్టమ్గా దాన్ని ముందే డయాగ్నోస్ చేసి పిఎల్బిఎస్ఆర్ ఎఫ్బిఎస్ టెస్ట్ చేపించుకొని హోమియోపతి మందులు తీసుకుంటే మీకు అది ఇంకా ఎక్కువ కాకుండా అనేది ప్రివెంట్ చేయవచ్చు. ఓకే డాక్టర్. సో ఇన్సులిన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇన్సులిన్ ఇంజెక్షన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్గా ఏంటంటే డయాబెటీస్ మెలిటస్ టైప్ 1లో కంప్లీట్ ఇన్సులిన్లో డిపెండ్ అయి ఉంటే మాత్రము దానికి అది కంటిన్యూస్ లాంగ్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. బట్ 2 టైప్లో మాత్రం ఏదైతే వాళ్ళు బయట నుంచి మెడిసిన్స్ తీసుకుంటున్నారో అది కంప్లీట్గా ప్యాంక్రియాస్ నుంచి రావాల్సిన ఇన్సులిన్ ఏ తక్కువ ఉంటుందో అది కంప్లీట్గా కొన్ని ఇయర్స్ అయ్యాక మొత్తం రాకుండా అక్కడ నుంచి ఎక్స్ప్రెషన్ ప్రొడక్షన్ లేకుండా ఉండిపోతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే హోమియోపతిలో మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత డోసేజ్ వాడుతున్నారో ట్యాంపర్ చేసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవచ్చు, ఎట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఫార్వర్డ్ కాకుండా డిసీజ్ ప్రొగ్రెషన్ అరెస్ట్ చేయొచ్చు అండి హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్లో. ఎందుకంటే దాని జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. దాంతో ఏం చేస్తుందంటే లైక్ ఏదైతే బాడీలో షుగర్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేసుకుంటూ రావడానికి చాలా ఉపయోగపడుతుంటుందండి. ఓకే డాక్టర్. డయాబెటీస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.